ఆదిపర్వం 13వ అధ్యాయం ఆస్తిక పర్వం. జరత్కారుడు పితృల ఆజ్ఞతో వివాహానికి అంగీకరించటం. సౌనక ఉవాచ కిమర్థం రాజ సతూల స రాజా జనమేజయ సర్పసత్రేణ సర్పాణాం గతోంతం తత్వదస్వమి నిఖిలేన యథా తత్వం సౌతే సర్వమశేషత ఆస్తికశ్చ ద్విజశ్రేష్ఠ కిమర్థం జపతాం వర మోక్షయామాస భుజగాన్ ప్రదీప్తాత్వసురే తథ కస్య పుత్ర స రాజాసీత్ సర్పసత్రం వ్యాహరత్ స చ ద్విజాతి ప్రవర కస్య పుత్రో వితత్స్వమి. సౌనక మహర్షి సూతపుత్రుణ్ణి అడుగుతున్నాడు. ఉగ్రశ్రేష్ఠ ఉత్తముడైన జన్మేజయుడు సర్పయాగం చేశాడు, సర్పాలను ఎందుకు నశింపజేశాడు? ఈ విషయాన్ని నాకు వివరంగా చెప్పాల్సిందిగా కోరుతున్నాను. బ్రాహ్మణ ఉత్తముడైన ఆస్తికుడు యాగాగ్నిల ధ్వంసం అవుతున్న సర్పాలను ఎలా రక్షించాడు? సర్పయాగం చేసిన జన్మేజయుడు ఎవరి కుమారుడు? ఆ ఆస్తికుడు ఎవరి పుత్రుడు? ఈ విషయాలను నాకు వివరించి చెప్పవలసింది. సౌతిరువాచ మహదాఖ్యానమాస్తికం యథై తత్ప్రోచతే ద్విజ సర్వమీద శేషేణ శృణుమే వదతాం వర. సౌనక మహర్షికి ఉగ్రశ్రవసుడు ఈ విధంగా చెప్తున్నాడు. బ్రాహ్మణోత్తమ, ఆస్తికుని గురించి కథ చాలా పెద్దది. నీ కోరిక ప్రకారం పూర్తిగా ఆస్తికుని కథను చెప్తాను, విను. సౌనక ఉవాచ శ్రోతుమిచ్చామశేషేణ కథామీతా మనోరమం ఆస్తికస్య పురాణర్షే బ్రాహ్మణస్య యశస్విన. సౌనకుడు ఇలా అన్నాడు. ఋషిపుంగవుడు బ్రాహ్మణోత్తముడు అయిన ఆస్తికుని వృత్తాంతం సుందరమైంది కదా, ఆ కథను పూర్తిగా వినాలని కుతూహలపడుతున్నాను. సౌతిరువాచ ఇతిహాసమిమం విప్రాహ పురాణం పరిచక్షతి కృష్ణద్వైపాయన ప్రోక్తం నైవిచారణ్య వాసిషు పూర్వం ప్రచోదిత సూత పితామేలో మహర్షిణ శిష్యో వాసస్య మేధావి బ్రాహ్మణేష్విదముక్తవాన్ తస్మాదహముపసృత్య ప్రవక్ష్యామి యథాతథం. సౌతి సౌనకునకు ఈ విధంగా చెప్తున్నాడు. తాపసోత్తమ, విజ్ఞానులందరూ ఈ కథ చాలా పురాతనమైందని చెప్తున్నారు. కృష్ణద్వైపాయనుడు వ్యాసభగవానుడు అతను ఈ కథను చెప్పాడు. పూర్వం నా తండ్రి లోమహర్షుడు వ్యాసుని శిష్యునిగా ప్రఖ్యాతి ఎక్కాడు. అతను మా తండ్రి నైమిసారణ్యవాసులకు భారత కథను చెప్పాడు. మా తండ్రి వల్ల ఈ కథను విని నేను నీకున్నదన్నట్లు చెప్తున్నాను. ఇదమాస్తికమాఖ్యానం తుభ్యం సౌనక పృచ్చతి కథయిష్యామ శేషేణ సర్వపాప ప్రణాశనం. ఈ ఆస్తిక వృత్తాంతం వింటే సర్వపాపాలు నశిస్తాయి. అలాంటి ఆఖ్యానాన్ని నువ్వు అడిగావు కాబట్టి పూర్తిగా ఈ వృత్తాంతాన్ని నీకు చెప్తాను. ఆస్తికస్య పితాహ్యాసీత్ ప్రజాపతి సమప్రభు బ్రహ్మచారి యతాహార తపస్సుగ్రే రథ సదా. ఆస్తికుని తండ్రి బ్రహ్మతో సమానుడు. అతడు బ్రహ్మచారిగా ఉంటూ ఆహార నియమాలను పాటిస్తూ ఉగ్రమైన తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. జగత్కారు రితిఖ్యాత ఊర్ధ్వరేత మహాతపా న్యాయవరణాం ప్రవర ధర్మజ్ఞ సంసిత్రత సకదాచిన్ మహాభాగ తపోబల సమన్విత చచార పృథివీం సర్వాం యత్ర సాయం గృహోముని. అలా శరీరాన్ని కృషింపజేసుకుంటున్న కారణంగా ఆ బ్రాహ్మణుడికి జగత్కారు అనే పేరు సార్థకమైంది. అతడు మహాతపస్సంపన్నుడు, బ్రహ్మచారిగా సంయమనంతో జీవయాత్ర సాగిస్తున్నాడు. యయావర వంశంలో ప్రఖ్యాతిని పొందిన ధర్మజ్ఞుడు కఠినమైన వ్రతాలని చేస్తున్నాడు. తీర్థయాత్రలు చేస్తూ సూర్యాస్తమ సమయానికి ఉన్న గ్రామంలోనే ఆ మహానుభావుడు ఆ రాత్రి గడిపేవాడు. తీర్థేశుచ సమాప్లావం కుర్వన్నటతి సర్వసహ చరణ్ దీక్ష మహాతేజ దుష్యరామకృతాత్మభీ. అతడు అన్ని తీర్థాల్లో స్నానం చేస్తూ దేశమంతా తిరుగుతున్నాడు. మహాతేజవంతుడైన ఆ జగత్కారు మోక్షాన్ని కోరి ప్రాపంచిక సుఖాలకు దూరంగా ఉంటూ జీవయాత్రను సాగిస్తున్నాడు. వాయుభక్షో నిరాహార సుష్యంద నిమిషో ముని ఇతస్తత పరిచరన్ దీప్త పావక సప్రభ అటమాన కదాచిత్వాన్ సదదర్శ పితామహన్ నంబమానాన్ మహాగర్తే పాదైరుఖాన్. ఆ తాపసోత్తముడు ఆహారం మానేసి గాలిని మాత్రమే ఆహారంగా స్వీకరిస్తున్నాడు. నిద్రను కూడా జయించాడు. ప్రకాశిస్తున్న అగ్నిలా వెలిగిపోతూ దేశాటనం చేస్తున్నాడు. ఆ విధంగా తిరుగుతూ ఉన్న అతడు ఒక పెద్ద గుంటలో తలకిందులుగా వెళ్లాడుతున్న తన తాతలను చూశాడు. తాన బ్రవీత్ సదృష్టివ జగత్కారు పితామహాన్ కే భవంతో వలంబంతి గర్తే అస్మిన్ అధోముఖా.
వాళ్ళని చూసి జగత్కారు ఈ విధంగా ప్రశ్నించాడు, మీరెవరు? ఒకే ఒక్క వేరుతో ఉన్న ఈ చెట్టు కొమ్మకి ఎందుకు తలకిందులుగా వేళ్లాడుతున్నారు? వీడున స్తంభ కీలగ్నా సర్వత పరిభక్షితే పోషకేన నిగూఢేన కర్తే స్మృత్యవసిన. ఆ గుంటలో రహస్యంగా ఉంటున్న ఎలుక ఈ వట్టివేళ్ళన్నింటినీ కొరికి వేసింది కదా, మిగిలింది ఒక వేరే కదా. పితరవుచు యాయవరామవయం నృషయవం సంసిత వ్రత సంతాన ప్రక్షయాద్ బ్రహ్మన్ అదో గచ్చామమేదిని. అతని పితరులు ఈ విధంగా చెప్తున్నారు, బ్రాహ్మణ మేము ఒక్కొక్క గ్రామంలో ఒక్కో రోజు మాత్రమే ఉండి మన్నాడు మరో గ్రామానికి వెళ్తూ ఉంటాం. అంచేత మా వంశానికి యాయరవర వంశం అని పేరు వచ్చింది. మేము కఠినమైన వ్రతాలు చేసుకుంటూ సంచరిస్తున్నాము. మా సంతానం నశిస్తూ ఉండడం వల్ల మేము అధోలోకానికి పోతున్నాము. అస్మాకం సంతతి స్వేక జరత్కారురితి స్మృత మందభాగ్యో అల్పభాగ్యానం తప ఏవ సమాస్థిత. మా సంతతిలో జగత్కారువు అని ఒక అభాగ్యుడు ఉన్నాడు. అతడు దురదృష్టవశాత్తు మా వంశంలో పుట్టిన కఠిన తపస్సుతో మోక్షం పొందాలని జీవయాత్ర సాగిస్తున్నాడు. దశపుత్రాన్ జనయితు దారాన్ మూఢశ్చిక్షిషతి తేన లంబా మహేగర్తే సంతానస్య క్షయాదిహ అనాథాస్తేన రాధేన యథా దుష్కృతి నస్తదా కష్టం బంధురివాస్మకం అనుశోచసి సత్తమా జ్ఞాతుమిచ్చామహే బ్రహ్మన్ కో భవానిహ నస్థిత కిమర్థం చైవ న శోచాన్ అనుశోచసి సత్తమా. సంతానం మీద కోరిక లేకపోవడం చేత ఆ మూర్ఖుడు వివాహం చేసుకోలేదు, కాబట్టి మా వంశం నశిస్తున్న కారణంగా ఈ గుంటలో వెళ్లాడుతున్నాం. జగత్కారు సంతానం పొందకపోతే మేమందరం నరకానికి పోవలసిన దేశమా? పాపకర్మలు అయిన మేము అనాథులం. మహానుభావాను ఎవరివి? మా బంధువులే దుఃఖంతో ఉన్న మమ్మల్ని చూసి దయచూపుతున్నావు కదా నాయన, నీవెవ్వరువో తెలుసుకుని కోరుతున్నాం. మా దుస్థితిని చూసి నీవు ఎందుకు విచారపడుతున్నావు? జగత్కారు వచ్చ మమ పూర్వే భవంతో వై పితర సపితామహ భూత కింకన వాణ్యద్య జగత్కారు రుహం స్వయం. ఆ మాటలు విన్న జగత్కారు, మహాత్ములారా మీరందరూ నా పితామహులని పితృగణంలో వారని తెలుసుకొని ఆనందిస్తున్నాను. నన్ను జగత్కారు అంటారు. నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియజేయకొచ్చున్నాను. పితరవుచు యతస్వయత్న వాంస్తాత సంతానాయ కులస్యన ఆత్మనోదిమదర్థే చ ధర్మ ఇచ్చేవ వా విభో. నాయన మన వంశాన్ని నిలపడానికి సంతానం పొందే ప్రయత్నం చే. నీ ఊర్ధ్వగతికి మా ఉద్ధరణకి మాత్రమే కాకుండా ధర్మోద్ధరణకు కూడా సంతానాన్ని పొందాలి. నహి ధర్మ ఫలేస్తాత నతభోభి సుసంచితై తాం గతిం ప్రాప్నువంతిహ పుత్రిణో యాం వ్రజంతి వై. పుత్రులు గల వారు పొందే లోకాలను ఇతరులు ఎంత గొప్ప తపస్సు చేసినా ఎన్ని దానాలు చేసినా ఎన్ని యజ్ఞాలు చేసినా పొందలేరు. తద్దార గ్రహణీయత్నం సంతత్యాం చ మన కురు పుత్రకాస్మాన్ యోగాత్వం ఏతన్న పరమంహితం. కుమారా, ఆ కారణం చేత నువ్వు వివాహం చేసుకో, సంతానాన్ని పొందు, మమ్మల్ని ఊర్ధలోకాలకి పంపించు, ఇదే మాకు చాలా ఇష్టం. జగత్కారుడు వాచ నదానాన్వై కరిష్యేహం నధనం జీవితార్థత భవతాంతు హితార్థాయ కరిష్యేదార సంగ్రహం. అప్పుడు జగత్కారు వారితో ఇట్లా అన్నాడు, పితామహలారా నేను జీవితంలో సుఖభోగాల కోసం ఆశపట్టం లేదు. మీ మేలు కోరి మాత్రమే ఇప్పుడు నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను. కానీ ధనం కోసం కానీ భోగాల కోసం కానీ భార్యను స్వీకరింప ప్రయత్నం నేను చేయటం లేదు. సమయేన చ కర్తాహం అనేన విధిపూర్వకం తదా ఎదుపు లప్స్యామి కరిష్యే నాణ్యదాహ్యహం. అయితే ఒక నిబంధనకు లోబడి మాత్రమే శాశ్వతంగా వివాహం చేసుకుంటా. సనామ్నీయా భవిత్రీమి దీక్షిత చైవ బంధుభి భక్ష్యావత్తామహం కన్యాం ఉపయం స్వే విధానత. ఆ కన్యకు నా పేరు గలదే ఉండాలి, ఇదే నా నిబంధన. నా పేరు గల కన్యను బంధువులు ఇస్తే భిక్ష వలే స్వీకరిస్తాను, ఆమె ధర్మయుక్తంగా వివాహం చేసుకుంటాను. దరిద్రాయ హి మే భార్యాం గోదాస్యతి విశేషత ప్రతి గృహేషే భిక్షాం. ఎది కశ్చిత్ ప్రదాస్యతి. దరిద్రుండైన నాకు ఎవరు అలాంటి కన్యను భార్యగా ఇస్తారు? ఎవరైనా అనుగ్రహించి దానం చేస్తే ఆ కన్యను తప్పక వివాహం చేసుకుంటాను. ఏవం దాన క్రియాహేతో ప్రయత్నిష్యే పితామహ అనేన విధి నా సస్వత్ నకరిష్యే హమన్యద. పితామహలారా,
నేను ఈ విధంగా వివాహం చేసుకోవడానికి తప్పక ప్రయత్నం చేస్తాను, లేదా విరమిస్తాను. తత్ర చోత్పత్స్యతే జంతు భవతాం ధారణాయ వై శాశ్వతం స్థానమాసాధ్యామో దత్తా పితరో మమ. ఆ విధంగా నాకు లభించిన భార్య అందు జన్మించే కుమారుడు మిమ్మల్ని తప్పకుండా ఉద్ధరిస్తాడు. కాబట్టి మీరు మీ శాశ్వత స్థానాలకు వెళ్ళి ప్రశాంతంగా ఆనందంగా ఉండండి. ఇది శ్రీ మహాభారతే ఆది పర్వణి ఆస్తిక పర్వణి జరత్కారు తత్ పితృసంవాదే త్రయోదశోధ్యాయ. ఇది శ్రీ మహాభారతంలో ఆది పర్వమున ఆస్తిక పర్వమున ఉపపర్వమున జరత్కారులకు పితరులకు జరిగిన సంవాదము అను 13వ అధ్యాయము సంపూర్ణము.